అందరికీ నమస్కారం నా పేరు కరుణాకర్ మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు ఈ వీడియోలో ఎలక్షన్స్ ఆఫీసర్స్ యొక్క విధులు బాధ్యతలు ఏంటి అనేది పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఈ ఎలక్షన్లో ప్రతి పోలింగ్ బూత్లో చూడండి ఒక ప్రిజైడింగ్ అధికారి అంటే పిఓ అంటాం వారితో పాటు ఒక ఏపీఓ వారితో పాటు ఇద్దరు ఓపిఓలు విధులు అనేది నిర్వహిస్తూ ఉంటారు అనగా వన్ ప్లస్ త్రీ సిస్టంలో మన యొక్క ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అందులో పిఓ అంటే వారిని మనం ప్రిజైడింగ్ అధికారి అంటున్నాం ఏపీఓ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి అని చెప్పేసి అంటున్నాం వారిని మనం మొదటి పోలింగ్ అధికారిని కూడా అంటాము వారితో పాటు ఓపీఓస్ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటున్నాం వీరిని మనము రెండవ మూడవ పోలింగ్ అధికారులని కూడా అంటూ ఉంటున్నాం మొదటి పోలింగ్ అధికారి రెండవ పోలింగ్ అధికారి మూడవ పోలింగ్ అధికారి యొక్క మరి విధులు ఏంటివి అంటే మనకు ఈ యొక్క ఎలక్షన్ నిర్వహణలో వీరు ఎటువంటి పనులు చేయాలి ఎవరెవరు ఎటువంటి పనులు చేయాలి అన్నటువంటి పూర్తి సమాచారాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో ఫస్ట్ వన్ చూడండి పోలింగ్ అధికారి ఒకటి అంటే వీరినే మనము ఏపీఓ అని కూడా అంటూ ఉంటున్నాం ఈ యొక్క ఏపీఓ గారు ఎటువంటి విధులు నిర్వహించాలి అన్నటువంటి విషయానికి వస్తే మార్కు కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ నిర్వహణ అంటే మనకి ఇచ్చినటువంటి మార్పులు కాపీ దాన్ని మనం ఓటర్ల జాబితా అని అంటున్నాం కదా దీని యొక్క నిర్వహణ అనేది మొదటి పోలింగ్ అధికారే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అంటే ఓటర్ల గుర్తింపు అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాటి యొక్క గుర్తింపును ధృవీకరించాల్సినటువంటి అవసరము ఈ యొక్క పోలింగ్ అధికారి ఒకరి ఒకటి అంటే పోలింగ్ అధికారి వన్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఓటర్ స్లిప్స్ ధృవీకరణ ఓటరు పేరు వరుస సంఖ్య గుర్తింపు కార్డు వివరాల ప్రకటన ఏదైతే ఓటు వేయడానికి ఎవరైతే వస్తారో మరి అతను గుర్తింపు కార్డు ఏం తీసుకొచ్చారు దాన్ని కూడా అంటే ఏపీ కార్డు లేకపోతే ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటి విషయాన్ని మరి గుర్తించాల్సిన అవసరం దాన్ని తనిఖీ చేసి ఓకే అన్నటువంటి అవసరాన్ని మొదటి పోలింగ్ అధికారి నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది మరి వచ్చినటువంటి ఓటరు నిజమైన వ్యక్తియా కాదా అని చెప్పేసి మనము ఏజెంట్లను కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ వాళ్ళు గనుక ఓకే ఇతను ఇతనికి ఓటు మనము ఇవ్వచ్చు అని ఏజెంట్లు కనుక అన్నట్లయితే మనం ఇక్కడ ఓటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క మొదటి పోలింగ్ అధికారే వీటితో పాటు అతని యొక్క అయితే ఓటరు ఓటు వేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క ఓటర్ యొక్క ఎడమ చేతి చూ ఇప్పుడు వీళ్ళను కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే అతను ఇంత ముందుకు ఏమైనా ఓటు వేశాడా అంటే ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో ఎక్కడైనా ఓటు వేసి మళ్ళీ ఏమైనా వచ్చాడా అన్నటువంటి మనము ఆ యొక్క ఎన్డబ్బులు ఇంక్ పెడతాం కదా దాన్ని కూడా మనం తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను నిజమే అని తేలిన తర్వాత చూడండి మనకు మార్కుడు కాపీలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒకవేళ కనుక వచ్చిన వ్యక్తి మేల్ అయితే చూడండి మనం ఇక్కడ మరి ఆ వ్యక్తి ఫోటో అంటే ఉన్నటువంటి ఆ యొక్క షీట్లో మనము క్రాస్ మార్కు రెండు పెన్తో చేయాల్సిన అవసరం ఉంటుంది మేల్ అయితేనేమో క్రాస్ మార్క్తో చేస్తాము అదేవిధంగా ఫీమేల్ అనుకోండి క్రాస్ మార్క్తో పాటు ఆ సీరియల్ నెంబర్ చుట్టూ మనం ఇక్కడ సర్కిల్గా రౌండ్గా గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది మేల్కి అయితేనేమో క్రాస్ చేస్తాము ఫీమేల్ కూడా క్రాస్ చేస్తాం కానీ వాటితో పాటు సీరియల్ నెంబర్ దగ్గర మనము రౌండ్ అప్ చేయాల్సిన అవసరం అవసరం ఉంటుంది ఒకవేళ కనుక థర్డ్ జెండర్ వచ్చారనుకోండి వారికి మనము క్రాస్ మార్క్ చేస్తాము దాంతోపాటు ఈ యొక్క సీరియల్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనకు ఎలక్ట్రోనల్ కాపీలో విధంగా క్రాస్ చేసిన తర్వాత మనము సెకండ్ పోలింగ్ అధికారి దగ్గరికి మరి ఆ యొక్క ఓటర్ను మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందాక చెప్పడం మర్చిపోయానండి ప్రతి రెండు గంటలకు ఒకసారి మనము ఎంత అయింది అన్నటువంటి పర్సంటేజ్ని కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ఆ యొక్క పనిని కూడా ఈ యొక్క మొదటి పోలింగ్ అధికారే నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత చూడండి పోలింగ్ అధికారి రెండు యొక్క విధులు ఏంటివి అన్నటువంటి విషయానికి వస్తే వీరు చూడండి రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే సెవెంటీన్ ఏను వీళ్ళే నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది అంటే సెవెంటీన్ ఏలో చూడండి వరుస సంఖ్యను సెవెంటీన్ ఏలో నమోదు చేయడం దాంతోపాటు ఏపీ కార్డ్ అయితే ఈపీ అని చెప్పేసి ఓటర్ స్లిప్ అయితే విఎస్ అని చెప్పేసి ప్రాక్సీ ఓటర్ అయితే పీవీ అని చెప్పేసి రాయాలి దాంతోపాటు ఓటర్ యొక్క ఎడమ చేతి చూపుడు వేలిని తుడిచి చూడండి సిరా పెట్టడం అనేది కూడా వీలే చేయాలి అదేవిధంగా సెవెంటీన్ ఏలో ఓటర్ యొక్క సంతకం తీసుకోవడం దాంతోపాటు ఓటర్ స్లిప్ను కూడా జారీ చేయాల్సినటువంటి ఈ యొక్క విధులు మొత్తం కూడా రెండవ పోలింగ్ అధికారి నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది సెవెంటీన్ ఏ రిజిస్టర్ చూడండి ఏ విధంగా ఉంటుందో ఇందులో మనకు చూడండి సీరియల్ నెంబర్ మనం ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా వేసుకుంటూ వెళ్తాము అదేవిధంగా సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ ఇన్ ఎలక్ట్రల్ రూల్స్ అని చెప్పేసి మనకు ఇందాక చెప్పాము కదా ఎలక్ట్రల్ రూల్స్లో వీరి యొక్క సీరియల్ నెంబర్ ఎంతనో ఈ యొక్క సీరియల్ నెంబర్ కూడా మనం ఇక్కడ నమోదు చేస్తాము దాంతోపాటు డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆఫ్ ఐడెంటిఫై అంటే వాళ్ళు డీటెయిల్ అంటే ఏ డాక్యుమెంట్ తీసుకొచ్చారు అంటే వాళ్ళు నిజమైన వారి ఓటే అని ధృవీకరించుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఈపీ అంటే మనం ఇందాక చెప్పాం కదా ఎపిక్ కార్డా లేకపోతే ఆధార్ కార్డా డ్రైవింగ్ లైసెన్సా పాన్ కార్డా మళ్ళీ ఏపీ కార్డా ఆధార్ కార్డా డ్రైవింగ్ లైసెన్సా ఏది వేస్తే దాన్ని మనం ఇక్కడ నమోదు చేస్తాం దాంతోపాటు ఆ చివర ఉన్నటువంటి ఒక నాలుగు నెంబర్లు అంటే చూడండి ఆధార్ నెంబర్ అనుకోండి లాస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అని మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే లాస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత సిగ్నేచర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే ఓటర్ వస్తారో వారిని సిగ్నేచర్ తీసుకోవాలి సిగ్నేచర్ సిగ్నేచర్ లేదా తొంభై తొంభై కూడా మనం ఇక్కడ తీసుకోవాలి రిమార్క్లో మనం రిమార్క్ ఉన్నట్లయితే ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధులన్నీ కూడా పోలింగ్ అధికారి రెండు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా చూడండి ఈ యొక్క రిమార్క్స్ కాలంలో ఏదైనా రిమార్క్స్ ఉంటే మాత్రమే ఇక్కడ ఫిల్ చేస్తాము లేకపోతే దీన్ని మనం ఎంటీగానే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది తర్వాత పోలింగ్ అధికారి మూడి యొక్క విధులు ఏంటివి అన్నటువంటి విషయానికి వస్తే మరి ఏదైతే రెండవ పోలింగ్ అధికారి ఇచ్చారు కదా ఓటర్ స్లిప్పు దాన్ని మరి ఓటర్ల వద్ద నుంచి ఈ యొక్క మూడవ పోలింగ్ అధికారి ఓటర్ స్లిప్ తీసుకొని వాటిని భద్రపరచుకోవాలి చూడండి ఈ యొక్క ఓటర్ స్లిప్స్ను ఈ మూడవ పోలింగ్ అధికారి ప్రతి యాభైకి ఒకసారి దాన్ని బండలిగా చేసి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క ఓటర్ స్లిప్ను ప్రతి యాభైకి ఒక కట్టగా చేసుకొని వాటిని పక్కనే భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు చూడండి తను ఏం చేయాలంటే ఓటర్ల చేతి వేలిపై సిరా గుర్తును గమనించాలి అంటే అతను మరి ఇన్ డబ్బులింక్ వేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది అది తనిఖీ చేసిన తర్వాత ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్ పై గల బ్యాలెట్ బటన్ నొక్కి ఓటర్కు ఓటును వేసేందుకు అవకాశం అనేది కల్పించాలి ఖచ్చితంగా చూడండి ఈ యొక్క బ్యాలెట్ ఇచ్చిన తర్వాత అతను కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేశాడా లేదా అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క మూడవ పోలింగ్ అధికారే దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే బ్యాలెట్ ఇవ్వడమే కాదు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అతను ఓటర్ ఓటు వేశాడా లేదా ఓటు వేసి వెళ్ళాడా లేదా అంటే మనం బ్యాలెట్ ఇవ్వగానే మనకు కంట్రోల్ యూనిట్లో రెడ్ కలర్ లైట్ వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఓటర్ ఓటు వేస్తాడో ఆ యొక్క రెడ్ లైట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా వెళ్ళిందా లేదా అతను ఓటు వేశాడా లేదా అన్నటువంటి విషయాన్ని మొత్తం కూడా ఈ యొక్క మూడవ పోలింగ్ అధికారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడండి ఈ విధంగా మరి మొదటి పోలింగ్ అధికారి అంటే ఏపీఓ విధంగా రెండవ మూడవ పోలింగ్ అధికారులు వారి వారి యొక్క విధులను ఈ విధంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఈ వీడియోలోని సమాచారం ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ